ప్రేమ అనేది బలవంతంగా ఇచ్చేది కాదు తీసుకునేది కాదు దానంతట అదే పుట్టాలరా మీరు ఒక అమ్మాయిని చూస్తారు దాని వెంట పడతారు అది కాదంటే లైఫ్ స్పాయిల్ చేసుకుంటారు శంకరన్న వర్షంలో తడిచాడు జ్వరం వస్తుందేమో ఈ టాబ్లెట్ ఇయ్యన్నా వేసుకో ఇంత చిన్న టాబ్లెట్ ఆ బాధను తగ్గించలేదు శంకరన్న ఆ అమ్మాయి ఇంకోటి ప్రేమిస్తుందని తెలుసు కూడా ఇంకా అమ్మాయి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు మర్చిపో ఆమె వేరే వాడిని ప్రేమిస్తున్న సంగతి నాకు తెలుసు శంకరన్న ఆ అమ్మాయి ఫోన్లో ప్రేమిస్తున్న వ్యక్తి వేరెవరో కాదన్న నన్నే అవును శంకరన్న కుమార్గ శృతికి నేను ఎలా పరిచయం అయ్యానంటే ఎక్స్క్యూజ్ మీ సార్ ఎస్ సార్ నాకు ఈ బ్రీఫ్ కేస్ దొరికింది సార్ అదే కలర్ ఇది చాలా ఇంపార్టెంట్ అయిన బ్రీఫ్ కేసు ఇందులో 50 లక్షలు ఉన్నాయి తెలుసా సార్ అందులో ఎంత ఉంటే నాకెందుకండి నాకు దొరికింది నేను తీసుకొచ్చి ఇచ్చాను ఎవరిదైతే వాళ్ళకి ఇచ్చేయండి ఉంటాను సార్ హలో హలో ఏంటా స్పీడు కూర్చో ఏ తిరగట్రీ సార్ కాఫీ తీసుకురా వేడేంటి లేనిపోయి నిరుక్కుంటానేమో సార్ నేను అర్జెంట్ పని మీద హైదరాబాద్ వెళ్తున్నాను బయలుదేరతాను సార్ 1 మినిట్ నీ పేరు కుమార్ సార్ నీ ఫోన్ నెంబర్ 9391033445 నా పని అయిపోయింది నేనే చేశాను కన్ఫర్మేషన్ కోసం ఓ సార్ నాకు పని ఉందండి నేను బయలుదేరుతాను ఓకే యూ కెన్ గో థ్యాంక్ యూ సార్ ఇంత వాల్యుబుల్ బ్రీఫ్ కేసు ఎలా పోగొట్టుకున్నావమ్మా సార్ అది ఆఫీస్ నుంచి వస్తుంటే ఫ్రెండ్ కోసం కాఫీ డేకి వెళ్ళాను మిస్ అయ్యింది ఎనీవే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కదమ్మా ఇతనికి నువ్వు వెళ్ళి కూల్ డ్రింక్ చెప్పా సరే ఏం డబ్బులు లేవా వెళ్ళరా ఇది ఎక్కడ కొత్త నెంబరు హలో హలో కుమార్ గారా అవునండి మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియటం లేదు ఆ బ్రీఫ్ కేస్ కనుక దొరక్కపోతే మా డాడీ మాకు తక్కేవారు కాదు థ్యాంక్ యూ సో మచ్ ఇట్స్ ఓకే అండి యూఆర్ రియల్లీ గ్రేట్ మిస్టర్ కుమార్ అందరూ అదే అంటుంటారండి ఉంటారండి హలో ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరు ఎక్కడ ఉన్నారో చెప్తే పర్సనల్ గా కలిసి థ్యాంక్స్ చెప్దామని ఇదేంటి ఎలా తగులుకుంది అంటే ఇప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఉన్నానండి హైదరాబాద్ వెళ్తున్నా ఓ మీది హైదరాబాదా హైదరాబాదేనండి ఓ కెన్ ఐ కమ్ అండ్ మీట్ యు ఇన్ హైదరాబాద్ అంటే హైదరాబాద్ లో 2 మంత్స్ వరకు ఉంటలేదండి 2 మంత్స్ టోరా ఎంబీఏ అంటే టూర్ ప్రాజెక్ట్ వర్క్ లో ఇలాంటివన్నీ ఉంటాయి కదండి ఎనీవే మీతో పరిచయం కావటం ఐ యామ్ వెరీ హ్యాపీ ఇదిగో నా బుర్ర తింటుంది ఇది నువ్వు మేనేజ్ హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మీ వాయిస్ చాలా బాగుందండి మీతో మాట్లాడుతుంటే అసలు టైం అయితే ఏంటి ఇంకా తింటుందా చెప్పండి అంటే మిమిక్రీ చేస్తానండి ఈ బేస్ వాయిస్ మీ ఒరిజినల్ వాయిసా అవునండి ఓహో బాగుంది ఇలాగే మాట్లాడండి అలా కుమార్ గా పరిచయం అయ్యాను ఆ తర్వాత తను 2-3 సార్లు ఫోన్ చేసింది మాటల మధ్యలో తెలిసింది తనే శృతి అని అజయ్ని కుమార్ని నేనే అన్న విషయం చెప్పి శృతిని సర్ప్రైజ్ చేద్దామని వెళ్ళాను నేను కుమార్ని లవ్ చేస్తున్నాను నువ్వు తొందర పడుతున్నావేమో ఆలోచించుకో అవునే ముక్కు మొహం తెలియని వాడిని కనీసం ఎలా ఉంటాడో కూడా చూడకుండానే లవ్ చేయడం లవ్ అనేది అరేంజ్మెంట్ కాదే యాక్సిడెంట్ నిజమే అనుకో కానీ ఈ విషయం మీ డాడీకి తెలిస్తే తెలుసు నా లవ్ విషయం ఫస్ట్ డాడీకే చెప్పాను నా కూతురు ఏం చేసినా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందన్న నమ్మకం నాకుంది ఆ కుమార్ మనకు చేసిన హెల్ప్ విలువ కట్టలేంది అదే ఆ బ్రీఫ్ కేసు మరెవరికైనా దొరికి దాంట్లో ఉన్న 50 లక్షలు తీసుకొని మీ డాడీ ప్రాణాలతో ఉండేవాడు కాదు పొందిన సహాయాన్ని లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకోవడానికి
అతన్ని లైఫ్ పార్ట్నర్ గా చేసుకుంటానంటే కాదని ఎలా చెప్పగలనమ్మా? హౌ కెన్ ఐ సే నో?